ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, చంద్రబాబు ఫ్యామిలీకి షర్మిల గిఫ్ట్ పంపారు, ఆ గిఫ్ట్ ఏంటి, పూర్తి వివరాలు ఏంటి? ఎస్ కళ్యాణి, కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిల అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, టీడీపీ నారా ఫ్యామిలీకి, ప్రధానంగా నారా లోకేష్ అలాగే నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, అటు వెంటనే నారా లోకేష్ కూడా ఆయన షర్మిలకు రీట్వీట్ చేయడం ఇప్పుడు కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. నిన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నివాసంలో కలవడం, ఒక్కసారిగా వైసీపీ శిబిరంలో కలవరం మొదలైంది. కానీ ఈ రోజు ఆల్ ఆప్షన్ గా అటు వైఎస్ షర్మిల కూడా చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం, వైఎస్ ఫ్యామిలీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ గిఫ్ట్ కూడా పంపడం, దానికి రిటర్న్ గా ట్విట్టర్ వేదికగా షర్మిలకు నారా లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ తన వైపు నుంచి, తన కుటుంబం వైపు నుంచి షర్మిలకు క్రిస్మస్ విషెస్ కూడా లోకేష్ తెలిపారు. చంద్రబాబు ఫ్యామిలీకి షర్మిల పంపిన క్రిస్మస్ గిఫ్ట్ ను ట్వీట్ లో ఆయన ఫోటోతో సహా నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అందులో షర్మిల కూడా గిఫ్ట్ ప్యాక్ పై చాలా స్పష్టంగా 2024లో దేవుడు ఆశీస్సులు పొందాలంటూ నారా కుటుంబానికి గ్రీటింగ్ కూడా పంపింది షర్మిల. చాలా స్పష్టంగా నారా లోకేష్ ఏదైతే షర్మిల ఒక గిఫ్ట్ ప్యాక్ పంపిందో నారా ఫ్యామిలీకి, దానికి సంబంధించి కూడా అందులోనే ఆ గిఫ్ట్ ప్యాక్ మీదే చాలా స్పష్టంగా బ్లెస్డ్ 2024 అంటూ కూడా షర్మిల గిఫ్ట్ ప్యాక్ మీద పోస్ట్ చేయడం, వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామాలు అనే చెప్పుకోవచ్చు. చాలా స్పష్టంగా వైఎస్ ఎప్పుడు కూడా షర్మిల ఈ విధంగా నారా కుటుంబానికి కానివచ్చు, లోకేష్ కానివచ్చు, చంద్రబాబు కానివచ్చు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సందర్భం అంటూ ఎప్పుడూ లేదు. కానీ ఈసారి మాత్రం చాలా స్పష్టంగా చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ కూడా ఆమె గిఫ్ట్ ప్యాక్ పంపడం, దానిపై వెంటనే లోకేష్ రిప్లై ఇవ్వడం, అలాగే 2024లో దేవుడు ఆశీస్సులు పొందాలంటూ కూడా అదే గిఫ్ట్ ప్యాక్ మీద నారా కుటుంబానికి పంపిన గ్రీటింగ్ లోనే ఆ వర్డ్స్ కూడా షర్మిల మెన్షన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నివాసంలో కలవడం, 3 గంటల పాటు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం, ఇక నుంచి ఎన్నికల వరకు కూడా ప్రశాంత్ కిషోర్ టీడీపీ తరఫున పనిచేయడంతోనే ఒక్కసారిగా వైసీపీ క్యాంపు తాడేపల్లిలో అంతా కూడా పూర్తిగా ప్రశాంత్ కిషోర్ పై విమర్శల దాడి మొదలుపెట్టిన పరిస్థితి నిన్న. అదే సందర్భంలో మళ్ళీ ఈరోజు జగన్, సీఎం జగన్ సొంత చెల్లి షర్మిల నారా ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఒక గిఫ్ట్ ప్యాక్ పంపడం, వెనువెంటనే నారా లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ షర్మిలను ఉద్దేశించి ఏదైతే షర్మిల పంపిన గిఫ్ట్ ప్యాక్ ను ఆ పోస్ట్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ అందులోనే చాలా స్పష్టంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నారా లోకేష్ తెలపడం, ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామాలని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు వైఎస్ షర్మిల ఎప్పుడు కూడా నారా కుటుంబానికి కానివచ్చు, నారా లోకేష్ కు నేరుగా క్రిస్మస్ శుభాకాంక్షలు కానివచ్చు, ఏ పండగ వచ్చినా విషెస్ చెప్పిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు అనూహ్యంగా క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్ నారా ఫ్యామిలీకి ఆమె గిఫ్ట్ ప్యాక్ పంపడం, వెంటనే లోకేష్ రిప్లై ఇవ్వడం, అదే గిఫ్ట్ ప్యాక్ మీద 2024లో దేవుడు ఆశీస్సులు పొందాలంటూ నారా కుటుంబానికి ఆమె పంపిన గిఫ్ట్ ప్యాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చగా మారవచ్చనేది వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్ అలాగే సొంత చెల్లి షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నారు, అక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి అక్కడ ఉంటున్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఇటీవల కాలంలో విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు కూడా షర్మిల తీసుకుంటారంటూ ప్రచారం ఒకవైపు సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆమె నారా ఫ్యామిలీకి ఇప్పుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన గ్రీటింగ్ కానివచ్చు, వెంటనే లోకేష్ రిప్లై ఇవ్వడం కానివచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ శిబిరానికి కొంత మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కూడా పూర్తిగా చంద్రబాబును కలవడం, వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాడు ప్రశాంత్ కిషోర్ కూడా 2024 ఎన్నికలకు టీడీపీతో అంటూ అని నిన్న కలవడంతోనే వైసీపీ శిబిరం ఒక్కసారిగా కలవరపాటుకు గురైన పరిస్థితి. కానీ ఇప్పుడు మరి షర్మిల కూడా ఏకంగా నారా కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ 2024లో దేవుడు ఆశీస్సులు కూడా నారా కుటుంబానికి ఉండాలంటూ ఆ గ్రీటింగ్ కార్డ్ మీద, ఆ గ్రీటింగ్ కార్డ్ పైన ఆమె వర్డ్స్ పెట్టడం అంటే ఇప్పుడు
వైసీపీ శిబిరంలో ఒక కలవరం మొదలైందని చెప్పుకొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆమె ఈ క్రిస్మస్ గిఫ్ట్ ను పంపిస్తూ కూడా ఆమె నారా కుటుంబానికి ఆమె పంపడం, వెంటనే లోకేష్ కూడా దాన్ని రీట్వీట్ చేసి ఈ విధంగా ఆమె పెట్టిన గిఫ్ట్ కు సంబంధించి కూడా చాలా స్పష్టంగా లోకేష్ కూడా వెంటనే రిప్లై ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికర పరిణామం. రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే సొంత చెల్లిని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశాడంటూ గత కొద్ది రోజులుగా కొన్నేళ్లుగా టీడీపీ విమర్శలు చేస్తా ఉంది. 2019 ఎన్నికల వరకు కూడా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో జగన్ కోసం పాదయాత్ర చేసింది, జగన్ ను గెలిపించాలని కోరింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఏపీ తెలంగాణ పూర్తిగా తెలంగాణకి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు లోకేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామాలు కళ్యాణి. థ్యాంక్ యూ రాకేష్.